ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి మినీ వేలంలో అమ్ముడు పోకపోవడంపై తనకెలాంటి బాధ లేదని ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ తెలిపాడు చెన్నై వేదికగా గురువారం జరిగిన మినీ వేలంలో ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ ని తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు రెండు కోట్ల కనీస ధరకు కూడా ఎవరూ తీసుకోలేదు దాంతో ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో అన్సోల్డ్ లో జేసన్ రాయ్ చేరిపోయాడు ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన అతను వేలంలో భారీ ధరపలికిన తన సహచర ఆటగాళ్లకు అభినందనలు తెలిపాడు ఐపీఎల్ మినీ వేలంలో అమ్ముడుపోనందుకు నేనేమీ బాధపడట్లేదు అలానే అవమాన భారంగానూ ఫీల్ అవును నా ప్రదర్శన వారిని మెప్పించలేదు అందుకే ఎంపికవలేదు ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అయితే వేలంలో మంచి ధర దక్కించుకున్న ఆటగాళ్లకు నా అభినందనలు ముఖ్యంగా జెమిసన్ క్రిస్ మోరిస్ మ్యాక్స్వెల్ లాంటి వారు అధిక ధరకు అమ్ముడుపోవడం మంచి పరిణామం నేను ఈ ఐపీఎల్ కి ఆడకపోవచ్చు కానీ మ్యాచ్లన్నీ ఖచ్చితంగా చూస్తానంటూ చెప్పుకొచ్చాడు ఇక గతేడాది ఐపీఎల్ వేల ఇరవై సీజన్లో జేసన్ రాయ్ ఢిల్లీ క్యాపిటల్స్ కి ప్రాతినిధ్యం వహించాడు కానీ గాయం కారణంగా రాయ్ ఒక్క మ్యాచ్లో కూడా అందుబాటులోకి రాలేదు దాంతో ఢిల్లీ అతని స్థానంలో డానియల్ సామ్స్కి అవకాశం ఇచ్చింది తాజా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ రాయ్ని రిలీజ్ చేసింది మరోవైపు అతని సహచర ఆటగాడు మోయిన్ అలీకి మాత్రం వేలంలో మంచి ధర దక్కింది ఆర్సీబీ రిలీజ్ చేసిన అలీని సీఎస్కే ఏడు కోట్లకు కొనుగోలు చేసింది